ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వివరాల్లోకి వెళ్తే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోవిడ్ నిబంధనలు పాటించి అందరూ ప్రార్థనలు చేసుకోవాలని ఆయన సూచించారు ముస్లిం సోదర సోదరి మండలకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు త్యాగానికి సేవా నిరతికి మారుపేరు రంజాన్ పవిత్ర మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బాలకృష్ణ రంజాన్ పర్వదినాన్ని కోవిడ్ నిబంధనల మేరకు నిషేధించాలని జరుపుకోవాలని ప్రభుత్వ విధి విధానాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట వక్స్ బోర్డు పనులు సూచన మేరకు జారీ చేయగా వాటిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య మీడియాకు వివరించారు. పర్వదినాన్ని పునస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు. ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా కోవిడ్ 2019 ప్రకారం కొన్ని సూచనలను మేము తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. రంజాన్ పండగ అనగా 13 మరియు 14 ఏ రోజైతే మనం నిర్ణయించబడిందో ఆ రోజును చేసుకునేటప్పుడు ఓపెన్ ప్రేయర్స్ ని వీలైనంత వరకు తగ్గించుకోవాల్సిందిగా ప్రజలను కోరుతూ ఉన్నాం. ఈద్గా సెంటర్ల వద్ద ఈద్ ప్రేయర్లు చేసేటప్పుడు మ్యాక్సిమం 50 మందికి నించకుండా మనుషులతో ప్రేయర్ చేసుకోవాలని మేము ప్రజల్ని కోరుతూ ఉన్నాం. అలాగే ఈద్గా నిర్వాహకులు అక్కడికి వచ్చే ప్రజలందరికీ శానిటైజేషన్లు ప్రొవైడ్ చేయాలని, అంటే ద్వారం వద్దే శానిటైజర్లు సరిపోయే శానిటైజర్లు ఇవ్వాలి వాళ్ళకి. ద్వారం వద్ద వచ్చేటప్పుడే వాళ్ళని శానిటైజ్ చేసుకోవాలి. అలాగే వెళ్ళేప్పుడు కూడా తిరిగి వెళ్ళేప్పుడు కూడా వాళ్ళకి శానిటైజ్ చేయాలి. తర్వాత లోపల ప్రతి ఒక్కరికి డిస్టెన్స్ 6 అడుగులు దూరం ఉండేటట్లుగా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు మరియు ఎవరైనా కోల్డ్ కాఫ్ లక్షణాలు ఉన్నవారు. మూడో విడత రైతు భరోసా కింద రైతులందరికీ నగదు విడుదల చేశారు మంత్రి మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లాలో 4,65,000 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించారు. రాష్టంలో 52 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ చెప్పిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సహాయం అందించారని మంత్రి సుచరిత చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవాలన్నారు. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా పథకం ద్వారా సీఎం జగన్ నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే అలగంజి జోగరావు వెల్లడించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని 3 మండలాలకు నిధులు విడుదల చేశారని ఆయన వివరించారు. 22.60 కోట్ల రూపాయలు నమూనా చెక్లను రైతులకు ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకడ నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు
నెల్లూరు జిల్లా రావూరు పట్టణ శివారు ప్రాంతాలలో ఉన్న దాబల చెరువులోని గ్రావెల్ ను జేసీబీతో తవ్వి 10 ట్రాక్టర్లతో అక్రమంగా తరలించారు. రావూరు చిట్వేల్ రోడ్డు మార్గంలో ఉన్న దాబల చెరువు సమీపంలో మెయిన్ రోడ్ పక్కనే గ్రావెల్ జేసీబీతో తవ్వి మట్టిని తరలిస్తున్నారు. రావూరు మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సరే సరే, ఎక్కడ ఉన్నావు? పగటి కర్ఫ్యూ సమయం తర్వాత కూడా గుంటూరు నగరంలో వ్యాపారులు చేస్తున్న పలు వ్యాపార సంస్థలపై పోలీసులు కొరడా జులిపించారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి గుంటూరు టౌన్ మొత్తం జల్లెడపట్టి పలు వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. సమయం మించిపోయిన ఆటోలు, కార్లలో, బైకుల మీద ప్రయాణం చేస్తున్న వారిపై కూడా తగిన చర్యలు తీసుకోమని ఆయన పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గం కూడేరు మండలం అర్వకూరు గ్రామంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రాణాంతకర వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని డాక్టర్ లక్ష్మీనారాయణ గ్రామస్తులకు వెల్లడించారు. కూడేరు వైద్యుల గారి డాక్టర్ లక్ష్మీనారాయణ, సిహెచ్ఓ మోహన్ బాబు, సూపర్వైజర్లు నాగేంద్ర ప్రసాద్, వెంకటలక్ష్మి, ఏఎన్ఎంలు మాధవి, రేఖ, సావిత్రి, ఆశా వర్కర్లు చంద్రకళ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. వర్షాలు పడే టైం కాబట్టి మనకి డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి వారంలో మనకి వచ్చే ఇంటి చుట్టూ ఉండే శుభ్రంగా ఉండేసుకొని టైర్లు కానీ, టెంకాయ చిప్పలు కానీ, ఏమో తర్వాత కుండలు, పగిలిపోయిన కుండలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ, గిన్నెలు కానీ ఏవి ఉంచుకోవద్దండి. మన పిల్లలు ఆడుకోవాలని టైర్లు కూడా పెట్టుకుంటారు, అవి ప్రమాదం చాలా. వర్షం ఉన్నప్పుడు అన్ని నీళ్ళే నిలబడతాయి, అందులోనే మంచి నీళ్ళలోనే డెంగ్యూ దోమ గుడ్లు పెట్టేది. కాబట్టి మనకి ఏం చేయాలి, అవన్నీ శుక్రవారం మనం ఇంట్లో ఉందంటే వడగట్టుకోండి, ఇంకో దాంట్లో ఆ తొట్టి ఎండిపోయినాక మళ్ళీ పోసుకోండి. వారంలో ఒకరోజు కడుక్కోండి సార్. ఒకరోజు కడగడం వల్ల ఒక దోమ 300 గుడ్లు పెడుతుంది. మనం ఎప్పుడైతే కడుగుతామో ఒక దోమ 2000 గుడ్లు మనం చంపేస్తాం వారంలో ఒకరోజు. ఎందుకు చెప్పేది వారంలో ఒకరోజు, అందుకోసమే ఆహారం బాగా తీసుకోండి, టైం తగ్గట్టు వాటర్ కూడా కనీసం మనకి 5 నుంచి 6 లీటర్లు రావండి నీళ్ళు. ఏమి సరేనమ్మా, శుభ్రంగా పెట్టుకోండి అందులో. ఓకేనా? కరోనా టైం కాబట్టి మీరు ఎక్కడ బయటకు వెళ్ళొద్దండి, ఎవరే కానీ. ఈ 14 రోజులు ముఖ్యం మనకి ఆహారం అయితే తెచ్చి పెట్టుకుని మనం కరెక్ట్ టైం తెలుసు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు గ్రామానికి చెందిన పుచ్చకాయల ఆదిలక్ష్మి మరణించడంతో ఆమె అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు కొత్త చెరువు ఉప సర్పంచ్ యుగేందర్ కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి ఆ వీధి మొత్తాన్ని శానిటైజ్ చేయించి అనంతరం పుట్టపర్తికి చెందిన కిద్మత్ కల్క్ వెల్ఫేర్ సొసైటీ సద్భులకు తెలిపారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో కుల మత భేదం లేకుండా ఎవరైనా కూడా కరోనా మహమ్మారి సోకి మరణిస్తే వారి అంత్యక్రియలు తాము దగ్గరుండి నిర్వహిస్తామన్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం సీసీగిరిలో కరోనా వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్పంచ్ ఎంజే రేగౌడ్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ పనులకు వేగవంతం చేశారు. సచివాలయ సిబ్బంది సహకారంతో, వాలంటీర్ల భాగస్వామ్యంతో పరిసరాలను పరిశుభ్రం చేశారు. కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల శ్రద్దగా ఉండాలని, కరోనా సెకండ్ వేవ్ అధికం కావడంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రంగంలో పోరాడి మరణించిన దైవసేవుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు జాన్ బెన్నిలింగం. దేవుని సేవకులు రక్షణ అండగా ఉండటానికి కనీసం కొందరికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు జాన్ బెన్నిలింగం ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మండపల్లి మండలం కానుకోలు కాలనీకి సంబంధించిన దేవుని సేవకులు ముండ్రు మరియా కుమార్ చనిపోయారు. వారి కుటుంబానికి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు లింగం 20,000 రూపాయలను అందజేశారు. ఏఐసీసీ స్టేట్ సెక్రటరీ ముత్యాల జయరాజు మాట్లాడుతూ కరోనా మొదటి లాక్డౌన్ సమయంలో జాన్ బెన్నిలింగం అనేక మందికి ఆహారం అందించారన్నారు. మా కొరకు మరి నేనున్నాను, మీరు భయపడక్కర్లేదమ్మా, నువ్వు ఏడవద్దు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు అని చెప్పి నన్ను ఓదార్చి మరి 1,000 రూపాయలు నాకు సహాయార్థంగా ఇచ్చి నేను మరి ప్రతిసారి కూడా నీకు ఏది అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని నాకు ఎందుకు నన్ను ధైర్యపరిచి సేవకులు వచ్చి మరి నన్ను ఆదరించి వెళుతున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. మంచి మనసు ఇచ్చారు వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, అమ్మగారిని, వారి పరిచర్యం కూడా దీవించి ఆదరించాలని నేను చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి సమయంలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి దైవజనులు, మరి అమ్మగారు ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచి మరి ప్రభు పిలుపు అందుకుని పరలోకానికి వెళ్ళారు. కుటుంబం చాలా దుఃఖంతో నిండిపోయింది. కాబట్టి వాళ్ళని ధైర్యపరచడానికి దైవజనుల బెన్నీ గారికి దేవుడిచ్చిన భారం కొలది 20,000 రూపాయలు ఆ తల్లిగారికి ఆ కుటుంబ సహాయార్థమై 20,000 రూపాయలు ఈరోజు దైవజనుల చేతుల మీదుగా ఏఐసీసీ టీమ్గా మేము వచ్చి ఇవ్వడానికి దైవజనులు ఇవ్వడానికి. వేములవాడ నూతన ఆసుపత్రిలో 15 అత్యవసర బెడ్లకు జర్మనీ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు స్వంత నిధులతో సమకూర్చారు శాసనసభ్యులు చెన్నమనేని. ఈ ఆసుపత్రి ప్రారంభానికి కొన్ని రోజులు సమయం ఉన్న నేపథ్యంలో అందరికీ సేవలు అందిస్తున్న సిరిసిల్ల ఆసుపత్రిలో ఈ పరికరాలు వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జరుగుతుంది తప్పకుండా. దాని తర్వాత ఇక్కడ ఇన్నోవేషన్ రోజు ఇక్కడ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. అలాగే వచ్చే కాలంలో కూడా మనకి ఇక్కడ వంద మెడికల్ హాస్పిటల్కి చాలా ఎక్విప్మెంట్ కూడా మనకి టీఎస్ఎంఐడిసి వారి ద్వారా మనకి రావడం జరుగుతుంది. దాంతోపాటు సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఆటో బయట ల్యాండ్స్కేప్ ఆల్మోస్ట్ అయింది. తప్పకుండా ఆఖరి దశలో ఉంది, త్వరలోనే మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోగలం. వేములవాడ పట్టణంలో మన వంద పడకల హాస్పిటల్లో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఈ కరోనా మహమ్మారి బాగా విధ్వంసిస్తున్న సకాలంలో వారు ప్రజలకు ఇబ్బంది కలగద్దని ఇక్కడ 15 వెంటిలేటర్లు తెప్పించి హాస్పిటల్లో అందని వారికి అందుబాటులో ఉంటుందని మన ఎమ్మెల్యే గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని వీటిని పంపేయడం జరిగింది. అలాగే వంద పడకల హాస్పిటల్ కూడా త్వరలోనే గౌరవ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో, మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మనం వంద పడకల హాస్పిటల్ త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోగలుగుతాం. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వేములవాడలోని త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్న తిప్పకూరులోని వంద పడకల ఆసుపత్రి, మరి గౌరవ మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెలమనేని రమేష్ బాబు గారు మరి ప్రత్యేకమంది వారి సొంత ఖర్చుల నిధులతోటి మరి ఈరోజు ఆసుపత్రిలో ఉన్నటువంటి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఈరోజు ఆసుపత్రికి సిబ్బందికి అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబుకి మా పాలకవర్గ పక్షాన, మా అందరి ప్రజాప్రతిని పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి గత కొన్ని సంవత్సరాల వారి కోరిక ఎమ్మెల్యే మహారాష్ట్ర నుంచి డోనకలకు ఉపాధి కోసం వ్యవసాయ కూలి పనులకు వచ్చారు. మిర్చి ఏరడం, ఇటుక బట్టీలలో పనుల కోసం అధిక సంఖ్యలో వలస కూలీలు కొన్నేళ్లుగా పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఆంక్షలను సైతం ఉల్లంఘించి రైళ్ల ద్వారా తమ గ్రామాలకి ప్రయాణమై వెళ్తున్నారు. 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని తెలియగానే కుటుంబ సభ్యులతో కలిసి రైళ్లలో సొంత గ్రామాలకు వెళ్తుండటంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడి పనులు స్తంభించనున్నాయి. We
వేములవాడ రాజన్ ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహించే శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానచారులు అప్పల భీమశంకర్ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కళ్యాణ మండపంలో శంకర స్వామివారి చిత్రపటానికి ప్రత్యక్ష పూజలు చేసి చతుర్వేద పారాయణములు, గజపతి అధర్వ శిర్జీ అభిషేకం, అమ్మవారికి అష్టోత్తర శతనామ సహిత శ్రీసూక్తంతో ప్రత్యేక పూజ నిర్వహించారు. సాయంత్రం శంకర భాష్య పారాయణం నిర్వహించారు. శ్రీ భారతీ రాజరాజేశ్వరాజు రాజరాజేశ్వర మహాక్షేత్రం వెన్నెలవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రాజరాజేశ్వర స్వామి మహాసన్నిధానంలో శ్రీ ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవ సందర్భంగా ఉదయం లక్ష్మీ గణపతికి గణపతి మహాభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసూరక మహారుద్రాభిషేకం, ఈ విధంగా శ్రీ రాజరాజేశ్వర అమ్మవారికి చతుష్టి పూజ, ఆదిశంకరాచార్య స్వామి వారికి పంచభిద్వార అభిషేకం పూజ, అంతేకాకుండా శంకర విజయం, శంకర భాష్య ఉపనిషద్ భాష్య పారాయణాలు, వేద పారాయణాలు ఉదయం జరగడం జరుగుతుంది. చతుర్శ పూజ సదస్యం జరిగి స్వామివారి జరుగుతుంది. ఈ కార్యక్రమం లోక సంరక్షణ కొరకై ఆదిశంకరాచార్య వారికి జగద్గురు స్వామివారికి అఖండమైన పూజ పాఠ్యం ఆరంభం వరకు పంచమ పర్యంతం చర్య జరుగుతుంది. కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనల మేరకు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు లాక్డౌన్ అమలవుతుంది. వాహనదారులు ఎలాంటి కారణాలు లేకుండా వాహనాలపై రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు. పట్టణంలో 7 బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని ఆయన సూచించారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇంకా ఇతర ఎమర్జెన్సీ కానీ లేదంటే ఏదైనా డ్యూటీ పరంగానే వచ్చే వారికి ఏవైతే ఉన్నాయో వారికి సూచనలు ఇచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. లేకపోతే సమంజసమైన కారణాలు చెప్పడం లేకుండా ఉన్న వారికి లాక్డౌన్ అనేది కామారెడ్డి పట్టణంలో అమలు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 7 ప్లేసెస్లో టికెట్లు పెట్టాము. 7 ప్లేసెస్లో టౌన్ చుట్టూ ఎక్కడి నుంచి ఎక్కువైనా కూడా ఎక్కడ ఒక చోట దొరికే విధంగా 7 ప్లేసుల్లో టికెట్ పెట్టి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా సహకరించి కారణం లేకుండా అనవసరంగా రోడ్ల మీద తిరగకుండా లాక్డౌన్ సహకరించగలని విజ్ఞప్తి చేస్తుంది. లాక్డౌన్ అమలు మా గౌరవలైన ఎస్పీ మేడం గారు మరియు డిఎస్పీ గారు ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు. మార్నింగ్ ఇప్పటి వరకు కూడా పరిశీలించి వెళ్ళారు. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంత పబ్లిక్ కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి రేపటి నుంచి కొంచెం కఠినకరంగా అమలు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలంలో కాల్వ తవ్వి 16 నెలలు అయినా వీధి కాల్వకు పరిష్కారం లేకుండా పోయిందని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కోమరాడ మండల కేంద్రంలో మెయిన్ రోడ్ వద్ద కాల్వ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు, వాడిన నీరు గ్రామానికి వెళ్లే మెయిన్ రోడ్ మీదకు వచ్చి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి. వెంటనే సంబంధిత అధికారులు సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మీరు నిమ్మని ఎట్లా కాల్వలు తవ్వుకోండి అని చెప్పి కాల్వలు తవ్వండి లేకపోతే 2 రోజులు తీయకపోతే మీకు పోలీసు రిపోర్ట్ ఇచ్చి అరచేస్తామని చెప్పి ఈ రోజు గ్రామ కార్యదర్శి అయ్యి సంవత్సరం అవుతుంది. కనీసం ఏమి పట్టించుకునే పరిస్థితి లేదు అంటే మీ నోటీస్ ఎందుకు ఇచ్చారు? కానీ నోటీస్కి విలువ లేదా, అధికారుల మాటకు విలువ లేదా అనేది మనం తేల్చవలసిన పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా ఈ 2-3 మరొక్క నెలలోని వరసలు ఇప్పుడు వరసలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ వరసలు వచ్చే నీరాలు ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంది. ఆ నీరే కాదు, ఈ చెత్త చెదర ముందు నీరు కూడా ఇంట్లోకి వెళ్తే డయేరియా మలేరియా చచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకవైపు కరోనా వైరస్ బాధపడుతుంటే ఇంకోవైపు ఈ చెత్త చెదర ఇంట్లోకి ఎలా పొందుతారో తెలియజేస్తున్నాం. కావున ఈ నోటీసు ఇచ్చిన అధికారులు కూడా స్పందించి
ఈ 15 రోజుల్లోన ఈ పనులు ప్రారంభించకపోతే ఇక్కడ తప్ప ఇంకెక్కడ ప్రారంభిస్తే ఊరుకునేది లేదు. వెంటనే పనులు ప్రారంభించకపోతే ఆమె నిరసన చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు ప్రత్యేక అధికారులు పనులు చేస్తారా, సర్పంచ్ పనులు చేస్తారా, మాకు అనవసరం. ఎవరైనా వచ్చి పనిచేసి ఇక్కడ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆమె నిరాధ్యక్షత కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సాహమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. ఇవి బులెటిన్. స్కిప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.